ఏమైందిరా గిట్లను? అరే రేపు లవర్స్ డే కదరా, నా పోరికి మంచి గిఫ్ట్ ఇద్దామంటే జేబులో ఒక్క రూపాయి లేదురా. ఏందిరా గిఫ్ట్ ఇద్దామంటే పైసలు లేవా? లేవురా. అరే నీ పైసలు సంబంధించి ఒక మార్గం చెప్పన్నా. అరే ఏంటిదిరా? ఇటు చూడు, నో స్టాప్ ప్రాప్ దీని కనుక నువ్వు ఇన్స్టాల్ చేసుకొని సైన్అప్ చేసుకున్నావు అనుకో, 500 సైన్అప్ బోనస్ వస్తాయి. అట్లనే ఫస్ట్ 5 సైన్అప్లకు నీకు 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయిరా, ఏంటంటే క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఇవన్నీ అనుకో నువ్వు డబ్బులు సంపాదించవచ్చు. ఇందులో 5 రూపాయల నుంచి 50 వరకు బెట్లు పెట్టవచ్చురా. చెప్పురా. ఇంకో చూడు, ఇందులో ఇంకా క్యాజువల్ గేమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి తెలుసా? టుక్ టుక్ గో, పూల్ క్లబ్, బాస్కెట్ జాంప్స్. ఈ గేమ్స్ ద్వారా కూడా మనం బెట్లు పెట్టి డబ్బులు సంపాదించవచ్చు. ఇంకా ఇంకో ఆప్షన్ చెప్పన్నా, ఇందులో లైవ్ క్విజ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అందులో వచ్చే క్వశ్చన్లకు మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పినాం అనుకో, అట్లా కూడా మనకు పైసలు వస్తాయి. ఇంకా ఈ పైసలు ఎట్లా విత్డ్రా చేసుకోవాలి తెలుసా? పేటిఎం ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ డ్రా చేసుకుంటే మన అకౌంట్లో జమ అయిపోతాయి. అరే అబ్బాబు నాకు చేసేవారా? ఇగో ఇదేరా సార్, మా పోరికి గిఫ్ట్ కొనిచ్చుడే. చూసిరా ఫ్రెండ్స్, నో స్టాప్ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా డబ్బులు సంపాదించండి. ఆ ఒక లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఏమైందిరా శివ, నిన్నటి నుంచో చూస్తున్నా, అంత ఎట్లా కనబడుతున్నావు? ఏం చెప్పన్న ఈరన్న, నా అత్తన్న మాటలకు తాగి నా పిల్లాన్ని కొట్టిన, ఇక నాతో వేయగలేనని వెళ్ళిపోయిందే. అసలు ఏం జరిగిందో చెప్పరాదరా. నాకు మనీష్ అంటే ప్రాణం, నా మనీషకు నేనంట కూడా ప్రాణమేనే. మాగల చంద్రన్న మా అప్పులో హార్వెస్టర్ వస్తుంది, దగ్గరుండి గోపిం అంటే వేన్నే. అయ్యో వాళ్ళ వారి గోపిస్తే నీకేమత్తది? అట్టిగానే కాదే 500 ఇస్తా అన్నాడు. అయితే గాని కూరపు వండినవారే, పొలం కడుకోవాలి, టైం అవుతుంది. బియ్యం పెట్టినా అవుతాంది, అందాక సాయి తెస్తా, తాగుదు వాగు. ఏందా పని, నిన్ను కొయ్యమన్నానా? ఉత్తగెందు గుండెలు పోతున్న తీయరా అవే బాధాల్సి ఇటు. అబ్బా ఎందుకు లేపినవే, కడుపు నిండా కళ్ళు దాయినట్టు కలత్తంది నాకు. ఎన్ని లొల్లులైనా కళ్ళు మీద మనసు పోదు నీకు, నీ కళ్ళు మీద మన్ను వాడా. లేచి చేయడుకొచ్చు కప్పో, అన్నం తిందు. ఏం పుట్టింది నీకు? కప్పనే అంపుల కాడ కప్పుందే. అయ్యా అదేమన్నా పులా సింహమా? కప్పనే కదా, ఏమో నిన్ను మింగినట్టే చేస్తున్నావు, నిన్ను మింగినట్టే చేస్తున్నావు. ఏమోనే చిన్నప్పటి నుంచి కప్పని చూస్తే పెయ్యి పొంటి ఎక్కలేని భయం పుడుతుంది. ఆ ఇట్లయితే బాగానే, నీ ఇచ్చంతరం పాడువాడా, దా తిందు.
మనిషా టీ పెట్టే. కరెంట్ ఎక్కడున్నది టీ పెట్టడానికి? అయ్యో లేదా, ఏ మంచి సినిమా వస్తుంది అయితవే, గాని మనం సినిమాకు ఒక బాగా రోల్ అవుతుంది కదా, పోదామా ఏ సినిమాకి? నువ్వు నువ్వు తీసుకుపోతావు, నేను చూస్తా. ఏ మా తీసుకుపోతా తీయే, ఈసారి అడ్లు అమ్మినాక. వడ్లు అమ్మితే దాని దగ్గర బాకీలు దానికి ఉన్నాయి. అయితే అద్దా అంటావే మరే, పోయేత్తి ఎన్నాడన్నా. నువ్వైతే తిను. హలో మనిషా. అమ్మా ఏందే, వ్రతం చేసుకుంటున్నాం రారా వాళ్ళ ఇంటికి. వ్రతం చెప్తారా? నేను అచ్చుడు పడదే, మీ అల్లుని దోలితతి. సరే సరే. ఇటువాయే ఈ మనిషి, ఈ అరుగుర్రాలు మా అరుగుర్రాల బండి పోతుంది, పొరివతుంది 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 పొరివతుంది, మీ అరుగుర్రాలు మా అరుగుర్రాల బండి పోతుంది పొరిపోతుంది. ఆ పాటే సక్కగా వాడరాదు, ఆ పాట పాడుకుంటా ఎందుకు ఎగురుతున్నావు? ఇవ్వరాక తిన్న పువ్వా ఇది కొత్తుతుందే, అరగాలని ఎగురుతున్నా. ఆటగా తింటే అరుగుద్దా? ఏ ఏ పాట తిన్ననే, గిన్నెడే కదా. ఇంకో గిన్నెడైనా తింటావు గాని మా అమ్మోళ్ళ ఇంటికి వేరేపో. ఇప్పుడు మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకే? మా అమ్మోళ్ళు వ్రతం చేసుకుంటురాట, నువ్వు పోయి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టరాపో. నీ అవ్వ కొబ్బరికాయ కొట్టడానికి నేనెందుకే, నువ్వే పోయిరాపో. నేను పోవద్దు గానీ నువ్వు ఎందుకే? ఎందుకోవద్దే, అడ కొట్టేది కొబ్బరికాయనే కదా. రామచంద్ర నీకు ఎట్లా చెప్పడో నాకు అర్థమైతలేదు, దగ్గరికి రా. ఓహో ఎర్ర జెండనా, ఎర్ర జెండనా, చిచ్చి ఎడ్డిన మొగుడు. నీళ్ళిస్తారు మీ నీళ్ళు మీ తిండదు మీ పోతా. అమ్మా ఇప్పుడు మనం బావని ఏమన్నామని అలిగిపోతాడు, ఏమోనే గట్ల అలిగిపోతాడు. ఏమైంది, ఏమో చెప్పన్న వచ్చినావు? ఏందో చెప్పు. అయ్యా చాలా దగ్గరే. ఏం పుట్టింది నీకు, ఎందుకు కొడుతున్నావు? మీ అమ్మకు ఎట్లా కనబడుతున్నానే నేను, నాకు ఏం మర్యాద చేసిరే? ఏం చేయలేదా, కనీసం మంచి నీళ్ళని ఇయ్యలేదా? నీళ్ళ కగ్గిదలగా ఉంచి నీళ్ళు తన్ని పీతయ్యంటే మీ అమ్మ కనుక ఎట్లా అంటది మరి? ఏమే గట్లేను అంట, ఆమె మీ అమ్మని కాదే నిన్ను నిన్న అనాలనే. నీ తలపండు వలగా. ఏవే 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 నన్ను తిట్టి నువ్వు తలపేసుకుంటున్నావు, దమ్ముంటే ముందుకు రాయే. నేను తాగుపోతాను ముందుకు రాను. నన్ను తాగుపోతానంట, ఆమె దమ్ముంటే బయటకు రాయే. నేనంతా ఏమనుకుంటున్నావే
మనీషా ఏటివేంది మనీషా అరే రంజీత్ నీ వదినే కనబడ్డా అదిరా ఇంట్లో లేదు ఇంకెక్కడి వదినేనే రాత్రి ఇరగదాగి ఇరంగం చేసిన వాడగా బ్యాగ్ పట్టుకొని బాధపడుకుంటే పోతుంది అది జరిగిందన్న ఆవురా శివ ఎన్ని సంసారాలు చూస్తలేవురా వాళ్ళు ఏమన్నారో నువ్వు ఏమి విన్నావో అట్టిగా నీ పిల్లని వెళ్ళిపోయేటట్టు చేస్తేవి ఓరా పోయి తీసుకొచ్చుకోపో పోతనే అది లేకపోతే నేను కూడా ఉండలేను అయితే ఏం చేయమంటావే ఎత్తుకొని ఎగరా అన్న ఎట్లా వచ్చిందో అట్లనే పోతాడు కాలన్న కడతకపో చాయ్ తెత్తా మనీషా మన ఇంటికి పోదామే సరే పోదాంపా పోత పోతురు కానీ కొంచెం తినన్న ఊర్రి ఉంచి నీళ్ళు తెప్పోయే తన్ని పీటెత్తురారా చీని అమ్మ ఉంచిన నీళ్ళు తాగుతారు తన్ని పీటే తగ్గుకుంటారా గిట్ల అన్నందుకే మాకు నొల్లైంది ఓ నీ పిస్సపాడువాడా అందుకేనే నువ్వు లొల్లి పెట్టింది ఉంచి అంటే మా చెల్ల పేరు తన్ని అంటే మా తమ్ముడు పేరు ఇదే పిచ్చంతాల పేర్లే నేను ఇంకేమో అనుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గట్టి పద